హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అమ్మాయి. ఈరోజు మా ఇంట్లో కాసిన పచ్చి బొప్పాయికాయ కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇది హెల్త్కి చాలా మంచిది, మీ డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, విటమిన్స్ కూడా సి, బి అండ్ ఈ విటమిన్స్ ఉంటాయి, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం కూడా ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం అనే ఎలిమెంట్స్ చాలా కొన్ని కూరగాయలు, పండ్లలో మాత్రమే ఉంటుంది, అందులో ఇది ఒకటి. వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు ఇది మీ డైట్లో తప్పకుండా ఉండేటట్టు చూసుకోండి. నేను ఇది ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. పీలర్ తోటి ఫైనల్ లేయర్ అంతా పీల్ చేసుకోండి. నేను ఈరోజు కర్రీ కోసం ఓన్లీ హాఫ్ తీసుకుంటున్నాను, మిగిలిన హాఫ్ నేను వేరే రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా హెల్దీ రెసిపీస్ ఇంకా రాబోతున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. హాఫ్ క్వాంటిటీ పొట్టు తీసుకున్నానండి. ఇప్పుడు దాన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న గింజలను తీసేయండి. గింజలు కొంచెం ఒగరు టేస్ట్ వస్తుంది, అందుకే తీసేసేయాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ పీసెస్ అన్నీ ఒక బౌల్లోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని దానికి తగినన్ని వాటర్ వేసుకొని సూపు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ పడుతుంది ఇది బాయిల్ అవ్వడానికి. బాయిల్ అయిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ తర్వాత మనం యూజ్ చేసుకుంటాము. ముక్కలని సపరేట్గా పెట్టుకోండి. తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవడానికి పల్లీలు, ఎండుమిర్చి, వెల్లిపాయ, అల్లము, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ తీసుకొని ఒక స్టవ్ మీద ఒక గిన్నెలో డ్రై రోస్ట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. ఇవన్నీ రోస్ట్ అయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ యాడ్ చేయండి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక ఆయిల్ వేయండి. ఒక 1/2 ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు వేసుకోండి. మినప్పప్పు ఒక 2 స్పూన్స్ మినప్పప్పు యాడ్ చేయండి. అన్నీ కలుపుకొని చక్కగా వేయించుకోండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి. మీ టేస్ట్కి అనుగుణంగా మీరు పచ్చిమిరపకాయలు పెంచుకోవచ్చు. ఇవన్నీ కలిపి కొంచెం సేపు వేగనివ్వండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను నేను. ఇవన్నీ ఒకసారి కలిపి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అది వేసుకోండి. వేసుకొని కలపండి. వేసుకొని కలుపుకోండి. కలుపుకొని కొంచెం సేపు కుక్ అవ్వనివ్వండి. ఇవన్నీ ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. ఇలా కొంచెం ఆయిల్ అంతా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అందులో కారం, మీ టేస్ట్కి తగినట్టు కారం వేసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఉప్పు కూడా తగినంత తీసుకోండి. వేసుకొని ఈ రెండు మిక్స్ చేసి ఒక 3 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కుక్ అవ్వనివ్వండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చి బొప్పాయికాయ ముక్కలు అందులో వేసుకోండి. నేను తాలింపులో పసుపు వేసుకోలేదండి, ఎందుకంటే మనం ఈ ముక్కలు ఉడకబెట్టుకునేటప్పుడు అందులో పసుపు యాడ్ చేసుకున్నాం కదా, అందుకే నేను వేసుకోలేదు. ముక్కలన్నీ వేసుకొని కలుపుకోండి. ఇవి కూడా ఆల్రెడీ బాయిల్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి.
2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం డ్రైన్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా బాయిల్ చేసుకున్నప్పటిది ఆ వాటర్ ఇందులో కొంచెం మిక్స్ చేసుకోండి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం యాడ్ చేసుకోండి ఈ మిక్చర్ అంతా ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వండి फाइव मिनट कुक तरवा लास्ट कोबरी पड़ी वेसी कल कल टू मिनट तरह स्टव आफ्चे सर्विंग बौल्ल की तीसको सर्व चुस्क इंत आरोग्यकम पच्चि बोपाई कूर रेडी सारी ट्राई चेसी एला कमेंट बॉक्स चाला बहुत रईस रोटी एलाइना बहुत थैंक यू सो मच फॉर वाचिंग।